స్వామి వివేకానంద జయంతి వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. బీజేపీ యువమోర్చా స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం నుంచి వివేకానంద కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వివేకానంద స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ప్రిన్సిపల్ కొట్టే చెన్నై మాట్లాడుతూ వివేకానంద స్వామి ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈరోజు స్వామి వివేకానంద జయంతి, దీన్నే భారతదేశం యువజన దినోత్సవంగా కూడా ప్రకటించింది. ఇలాంటి పర్వదినం నిజంగా కూడా ఒక అద్భుతమైనది. భారతదేశాన్ని అనేక కువిమర్శలు చేస్తున్నటువంటి పాశ్చాత్యులను, వాళ్ళ భావాలను వ్యతిరేకిస్తూ భారతదేశం యొక్క గొప్పతనాన్ని, హైందవ ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన 1893 చికాగో సమావేశం ద్వారా అద్భుతమైన రీతిలో ఐరోపా అంతటా పర్యటించి ఈ దేశానికి ఉన్న కీర్తి ప్రతిష్టలు, ఈ దేశానికి ఉన్నటువంటి సార్వభౌమాది అధికారాన్ని అంతా కూడా చాటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి వివేకానందుడు. అలాగే ఆయన యువజనుల కోసము అపురూపంగా నాకు ఉక్కు నరాలు, ఇనుప కండరాలు కలిగినటువంటి 100 మంది యువకుల్ని ఇవ్వండి, నేను ఈ దేశాన్ని మార్చేస్తానని చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆయన సుందర రూపుడే కాదు, సుందరమైన మనసు, సుందరమైన భావాలు కలిగినటువంటి వ్యక్తి. ఈ భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను పాశ్చాత్య ప్రపంచానికి అందించినటువంటి మహానవుడు ఈ రోజు జన్మించినటువంటి దినాన్ని మనం నిజంగా స్మరించుకోవాలి. దీన్ని ఆయన జీవితాన్ని, ఆయన బోధనను యువజనం అంతా కూడా ఆదర్శంగా తీసుకొని మునుముందుకు నడవాలని చెప్పేసి భారతదేశాన్ని నడపాలని